రైట్ సార్. నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్ 2024 ఏపీ ఎలక్షన్స్ చూసుకుంటే నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతాయని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మోడీ గారు ఒకవైపు జగన్ గారిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారితో ఆజాదీక మహోత్సవాల్లో కూడా కలిశారు, ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అంటే మరీ కూడా మోడీ గారు ఒకవేళ ఏపీలో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే వైసీపీ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఎక్కువగా? ఇక్కడ ఒకటే, ఇక్కడ మనకి తమిళనాడు తరహా రాజకీయాలకి రాబోయే రోజుల్లో తెరలేపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు, ఉదాహరణకి అది తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. సో గతంలో మీరు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 67 స్థానాలు గట్టిగా తలుచుకుంటే గవర్నమెంట్ని షేక్ చేసే పరిస్థితి ఉంటుంది. అలా ఈసారి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 23 స్థానాలకి పరిమితమైంది. కానీ ఇది ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుంది ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఎలాంటి వెసులుబాట్లు వస్తాయో ఊహించలేము. సో అలాంటి తరుణంలో ఈ బీజేపీ చేస్తున్న దుశ్చర్యలు మీరు గమనిస్తే ఎంతసేపు అధికారాన్ని ఎలా వశపరుచుకుందో, ఎవరితో అవుతుందో, నీతో అయితే నీతో. గతంలో తెలుగుదేశంతో అయింది కాబట్టి వాళ్ళ సన్నిధిలో ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో అవుతుంది కాబట్టి వీళ్ళ సన్నిధిలో ఉన్నారు. అంచేత వీళ్ళు ఏంటంటే ఇద్దరిని మీరు గమనిస్తే తెలుగుదేశాన్ని తప్ప ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ప్లాంటెడ్ క్యారెక్టర్స్ కింద, నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఈ ప్లాంటెడ్ క్యారెక్టర్స్ని ఆడిస్తూ ఉంటారు వాళ్ళకి అనుగుణంగా. వాళ్ళ అనుగుణంగా ఆడిస్తున్నంతసేపు వాళ్ళకి కావాల్సిన పనులు సక్రమంగా జరిగినంత కాలం జరుగుబాటు అంత సుఖం ఇంకోటి ఉండదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ఓ పక్క వెంకయ్యనాయుడు పదవి అయిపోయింది, రెండోది ఎల్నామలోన 25వ తారీఖుకి ఆయన పదవి అయిపోతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనలు ఎలా ఉంటాయి, అక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎలా టర్న్అవుట్ అవుతారు, అండ్ ప్రజలకు జరుగుతున్న దుశ్చర్యల్ని సెంట్రల్ గవర్నమెంట్గా ఏమైనా చేయగలమా చేయలేమా, ఒక అనిశ్చితి క్రియేట్ అయిపోయింది అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెక్స్ట్ టైం రాదు అన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎలా సమర్థించుకోవాలన్న దాంట్లో ఈయనతో సెకండ్ ఇచ్చి ఈయనతో పప్పన్న తిన్నారు. సో కత్తికి రెండు పక్కల పదుల్లో బీజేపీ చేస్తున్న చతురత మీరు గమనించండి. ఇవాళ చూడండి రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం జరుగుతున్నా ఈ ప్రాంతీయ పార్టీలు రెండు, ఇంక్లూడింగ్ ఈ జనసేన, ఉనికి లేని జనసేన కూడా పల్లెత్తు మాట బీజేపీని అనరు, ఎవరు ఇక్కడ ఇల్లు కొట్టు సస్తూ ఉంటారు. దీని అవుట్కమ్ ఎక్కడికి లీడ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళైతే సురక్షితంగానే ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా సరే వీళ్ళలో ప్రతిస్పందన అనేది ఉండదు, అక్కడికక్కడ దులుపుకుని చేతులు దులుపుకుని పోతారు, మీరేం చేశారని కూడా అడగరు. అలాంటిది ఎప్పుడు ఏమవుతుందంటే 2 రోజులు కాదు 4 రోజులు ఇక్కడైతే ఈ ప్రభుత్వంతో మన పనులు అవుతున్నాయి కదా, నెక్స్ట్ వచ్చే ఉపద్రవానికి కూడా ఆల్రెడీ ఖర్చీఫ్ బస్సులో చూడండి, కింద నుంచి సీట్లో ఖర్చీఫ్ వేస్తాం చూడండి, అలా ఖర్చీఫ్ వేసి కూర్చున్న బీజేపీ కింద అభివర్ణించండి. ఇక్కడ ఏమీ లేదు, వాడుకున్నోడికి వాడుకున్నంత. గతంలో తెలుగుదేశాన్ని వాడుకున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు ఎటుపక్క ఉన్నా సరే వాళ్ళు వాడుకోవడానికి ఆల్రెడీ వీళ్ళు సిద్ధపడుతున్నారు. అదే ఎలక్షన్స్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకనే ఇంకెళ్ళి అంటే ఇటు పొత్తు పెట్టుకోవడం వల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందంటే, ఎవరు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాడు అడుగు తినిపోతారు, అదైతే గ్యారంటీ. ఇక్కడ ప్రజలందరూ వాళ్ళ మీద పగబట్టిస్తున్నారు, వాళ్ళని ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలా పావులు గదుపుకోవడానికి ఎవరు ఉపయోగపడతారు అన్నది దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారితో అలాంటి పావులు గదపడం కుదరదు. అంచేది ఎలా ఇప్పుడు ప్రజల మనలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు రేపు గెలిచారు, ఏం చేయాలి అంచేది మొన్న సెకండ్ ఇచ్చారు, అందుకని నీకు వెళ్ళలేదు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అది అట్లా రెడ్డిపండి అంటారు ఆయన్ని, ఆయన మీరు అనవసరంగా ప్రస్తావన తెస్తున్నారు ప్రతిసారి. కానీ ఆల్రెడీ నిన్న ఒక దీంట్లో ఒక లెటర్ రాసుకున్నాడు, దేశంలో ఉన్న 259 ప్రముఖులకు పిలిచిన ఆజాదీ కా అమృతోత్సవంలో ఈయనకు పిలిపోలేదు. అంటే బీజేపీ పార్టీ ఈయన కనీసం దేశంలో ఉన్న ప్రముఖుల లిస్టులో కూడా కన్సిడర్ చేయట్లే. సో అలాంటప్పుడు పొత్తులో ఉన్నాడు కాబట్టి పనికి వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంతగా వాడుతున్నారు, బయటకు వదిలేరు అనుకోండి, అలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే పనికి మాలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, మేధావుల కింద ముసుగులేసుకుని తిరుగుతున్న వాళ్ళందరినీ మళ్ళీ కూర్చోపెట్టి ఓ దిక్కుమాల మీటింగ్లు అన్ని పెట్టి ఇందులోంచి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది ఇక్కడ స్వతహాగా తెలివితే ఎట్లుండవు, అది చెప్పింది దీనికి అర్థమవుదు, మాట్లాడలేడు, ఇలాంటి వాటిలన్నింటిలోంచి ఏమైనా ఒక అవుట్కమ్ ఇస్తే మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేవాడు ఎవడో ఒకటి వచ్చి మళ్ళీ గలవినిపిస్తారేమో అని చెప్పి సేఫ్ సైడ్లో స్టెఫినీకి బండి చూడండి, పంచర్ పడేదాకా స్టెఫినీ వాడడానికి ఉండదు కాబట్టి అలా స్టెఫినీ బిగించి కూర్చోబెట్టారు అంతే, అంతకన్నా వైటల్ రోల్ ఏమి ఉండదు, ఉండబోదు కూడా. కానీ మీరన్నట్టుగా చూస్తే సార్ బీజేపీని దేశంలో ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఉప ఎన్నికలు వచ్చినా ఎన్నికలు వచ్చినా వాళ్ళ పార్టీ గెలుస్తూనే ముందుకెళ్తుంది కదా. ఉప ఎన్నికలు ఓడిపోతారు, జనరల్ ఎలక్షన్స్ అన్ని గెలుస్తున్నారు, అది గమనించండి. ఉప ఎలక్షన్స్ అన్ని పళ్ళు బల్లుమని ఓడిపోతూనే ఉంటారు పళ్ళు పళ్ళుగా, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఎలక్షన్స్ గెలుస్తున్నారు, అదొక లాజిక్ నడుస్తుందమ్మా ప్రజలకి అతి దగ్గరలో అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పినా ఎవరికి బురకెక్కదు, ఎందుకంటే వాళ్ళ కబంధ హస్తాల్లో వ్యవస్థలన్నీ నలిగిపోయి వాళ్ళు శాసించిన విధంగా వ్యవస్థలతో పనులు జరుగుతున్నాయి అందరికీ. సరే ఏ ప్రజాస్వామ్య వ్యాధి కూడా ముందుకొచ్చి మాట్లాడలే.
వాళ్ళు ఆడుతున్న గేమ్ ఏంటంటే మెషిన్ల మేనేజ్మెంట్ అనే ఒక అపోహ కలుగు చేసి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పోల్ అవుతున్నాయో పోల్ అవ్వని ఓట్లతో వాళ్ళు ఒక మ్యాజిక్ చేస్తున్నారు. అదే ఎలక్షన్స్కి లీడ్ అవుతున్నాయి. వాళ్ళ సక్సెస్ అదే. అది ఎవడు గ్రహిస్తాడో, ఏ ప్రజాస్వామ్య వ్యాధి ముందుకు వచ్చి మొదలెడతాడో అప్పటిదాకా దేశ పరిరక్షణ ఈ ఎలక్షన్స్ త్రూగా మాత్రం జరుగుతుంది.